హాయ్ ఎవరి వన్ ఆర్ఆర్బి క్లర్క్ టెస్ట్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫస్ట్ వన్ స్టార్టింగ్ పజిల్ అండి అమిత్ బాట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎయిటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ అండ్ ఫార్టీ ఫోర్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఫిబ్రవరి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అండ్ అక్టోబర్ ఈచ్ మంత్ హీ బాట్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ఇన్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ సో ముందు మంత్స్ అప్లై చేసేసుకుందామండి మనం సో మంత్స్ ఫస్ట్ వన్ వచ్చి ఫిబ్రవరి అండ్ ద నెక్స్ట్ వన్ ఏప్రిల్ February, April, May, and the next one June, May, and June, May, June, and the next July, August, October, July, August, and October. Okay, mm -hmm. now first one Amit bought prime number books in the month of April. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మనకి ఇచ్చిన బుక్స్లో ప్రైమ్ నెంబర్ బుక్స్ అంటే మనకి ట్వంటీ త్రీ ప్రైమ్ నెంబర్ అవుతుందండి నెక్స్ట్ మనకి ఇచ్చిన బుక్స్లో ప్రైమ్ నెంబర్స్ ట్వంటీ త్రీ నెక్స్ట్ థర్టీ వన్ ట్వంటీ త్రీ కానీ థర్టీ వన్ కానీ ఈ టూయా మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి సో ఫస్ట్ పాయింట్ అమిత్ బాత్ ప్రైమ్ నెంబర్ బుక్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్లో మనకి ప్రైమ్ నెంబర్ బుక్స్ రావాలి అంటే టూ పాజిబిలిటీతో స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ ఏప్రిల్లో మనం ఒకటి థర్టీ వన్ పాజిబిలిటీ తీసుకుంటే ఇంకో నెంబర్ మనం ట్వంటీ త్రీ ఇక్కడ కన్సిడర్ చేస్తాం అండ్ ద నెక్స్ట్ వన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ జులై ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ జులై ఈజ్ ఫోర్ మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ ఏప్రిల్ ఏప్రిల్ కన్నా జూలై అనేది ఫోర్ మోర్ అన్నారు కాబట్టి థర్టీ ఫైవ్ అనేది జులైలో తీసుకున్నారు ఇక్కడైతే మనం ట్వంటీ సెవెన్ కన్సిడర్ చేస్తాం మోర్ దెన్ ఫోర్ కాబట్టి అండ్ ద నెక్స్ట్ వన్ ద డిఫరెన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ జులై అండ్ ఫిబ్రవరి అండ్ ఫిబ్రవరి ఈజ్ నైన్ జులైకి ఫిబ్రవరికి డిఫరెన్స్ ఈజ్ ద నైన్ అంటున్నారండి అంటే థర్టీ ఫైవ్ ప్లస్ నైన్ మనం కన్సిడర్ చేస్తే ఫార్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ కండిషన్ కూడా క్లియర్ ఇస్తున్నారు అని చూద్దాం ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ ఫిబ్రవరి ఆర్ మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ జులై జులై కన్నా ఎక్కువ ఉండాలి నైన్ గ్యాప్ ఉండాలి కాబట్టి థర్టీ ఫైవ్ ప్లస్ నైన్ ఫార్టీ ఫోర్ ఇక్కడ అప్లై చేసుకున్నామండి అలాగే ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ అంటే మనకి థర్టీ సిక్స్ వస్తుంది ఓకేనా అంటే ట్వంటీ సెవెన్ ఈ కేసు ఇక్కడే ఫెయిల్ అయిపోతుందండి సో మనం ఎక్కువ జర్నీ కూడా అవసరం లేదు జూలై కన్నా ఫిబ్రవరి మంత్స్ బుక్స్ ఎక్కువ ఉండాలి ఎంత ఎక్కువ ఉండాలంటే నైన్ ఫిబ్రవరి ఈజ్ ద నైన్ ఓకే ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ జూలై అండ్ ఫిబ్రవరి ఈజ్ ద నైన్ సో ట్వంటీ సెవెన్ ప్లస్ నైన్ అంటే మనకు వచ్చే నెంబర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నెంబర్ అసలు మనకి ఇప్పుడు ఆర్డర్లోనే లేదు కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయ అవసరం లేదు ఈ పాజిబిలిటీ ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది ఇది ఒకటే చెక్ చేసుకుంటే వెళ్దాం అండ్ ద నెక్స్ట్ వన్ ద నంబర్ ఆఫ్ బాక్స్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ ఫిబ్రవరి మోర్ దెన్ నంబర్ ఆఫ్ ఇన్ జూలై ఈవెన్ నంబర్ ఆఫ్ బుక్స్ వర్ బాట్ ఇన్ ఆగస్ట్ ఆగస్ట్ లో ఉన్నది ఈవెన్ నెంబర్ బుక్స్ అంటే మనకున్న ఈవెన్ నెంబర్ బుక్స్ చెక్ చేసుకుంటే ఎయిటీన్ ఒక్కటే ఈవెన్ నెంబర్ ఆల్రెడీ ఫోర్టీన్ ఫార్టీ ఫోర్ వెళ్ళిపోయింది కాబట్టి చేసాం అండ్ ద నెక్స్ట్ వన్ ద ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ జూన్ ఈజ్ ట్వంటీ వన్ మోర్ ద ఆఫ్ బుక్స్ ఇన్ ఆగస్ట్ ఆగస్ట్ లో ఎయిటీన్ కాబట్టి ట్వంటీ వన్ యాడ్ చేస్తే థర్టీ నైన్ వెళ్తామండి ఏ మంత్ తీసుకెళ్ళమంటున్నారండి ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ జూన్ సో జూన్ ప్లేస్లోకి వెళ్ళి థర్టీ నైన్ అప్లై చేసుకుంటే సాటిస్ఫై అయిపోతుంది అండ్ ద నెక్స్ట్ వన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ మే ఇన్ మే ఈజ్ మోర్ దెన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ ఇన్ అక్టోబర్ మనకి ఇంకా మిగిలింది టూ నెంబర్సే కాబట్టి అక్టోబర్ అండ్ అగ్గైన్ మే అక్టోబర్ కన్నా మే ఉండాలంటే మనకున్న నెంబర్స్ ట్వంటీ సెవెన్ ఒకటి ట్వంటీ త్రీనే మిగిలిపోయినండి సో ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ త్రీ సో ఈ కేసుతో యూజ్ చేస్తే మనకి వన్ టూ ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్ ద సేమ్ అండి ద ఫస్ట్ వన్ విష్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ ట్రూ అంటే ఆప్షన్ బేస్ చేసుకుని వెళ్తూ ఉంటాం సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లీస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఫర్ బాట్ ఇన్ ద ఆగస్ట్ ఆగస్ట్ లో లీస్ట్ ఫస్ట్ ఏ ఇస్ ద ట్రూ బి వచ్చి ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ బుక్స్ బాట్ మే అండ్ జూన్ ఈస్ ట్వెల్వ్ మే అండ్ జూన్ ఈస్ బి బోత్ రైట్ అండి కాబట్టి ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ ఏ అండ్ బి అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బాట్ అమిత్ ఇన్ ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ బోత్ యాడ్ చేసుకుంటే మనకి ఫిబ్రవరిలో ఫార్టీ ఫోర్ ఆగస్ట్ లో ఎయిటీన్ సో ఫార్టీ ఫోర్ అండ్ ఎయిటీన్ యాడ్ చేసుకుంటే మనకి సిక్స్టీ టూ అండ్ అగైన్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండ్ ద నెక్స్ట్ వన్ హౌ మనీ బుక్స్ అమిత్ బై ఇన్ మే ట్వంటీ సెవెన్ సో ఇలా డైరెక్ట్ గా మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి ఇబ్బంది ఏం లేదండి నెక్స్ట్ క్వశ్చన్ మనం సిక్స్ దెన్ సిక్స్త్ క్వశ్చన్ నుంచి వెళ్దాం ఫైవ్ వన్ టు వరకు ఇదే కాబట్టి సిక్స్త్ వన్ ద పొజిషన్ ఆఫ్ హౌ మనీ ఆల్ఫాబెట్స్ ద రిమైనింగ్ ద సేమ్ ఇస్ ఆల్ఫాబెట్స్ సో కాస్టింగ్ అనే వర్డ్ తీసుకుని ఆర్ అరేంజ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నాట్ లెఫ్ట్ టు రైట్ అండి రైట్ టు లెఫ్ట్ సో అంటే మనం ఈ ప్లేస్ నుంచి చెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఏ అండ్ సి సి ఓకే ఏ సి నెక్స్ట్ వచ్చేది మనకి జి నెక్స్ట్ వన్ ఐ నెక్స్ట్ వన్ ఎన్ నెక్స్ట్ ఎస్ అండ్ టి సో ఇక్కడ మనకి ఏదన్నా ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్ విల్ రిమైండ్ సేమ్ సేమ్ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అంటున్నారు సో సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏమి ఉండవు కాబట్టి నన్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా అండ్ ద నెక్స్ట్ వన్ లెటర్ సిరీస్ సిఈ ఈచ్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ లెటర్ ప్లస్ టూ అగైన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ఐ ప్లస్ టూ అంటే కే కాబట్టి ఫస్ట్ లెటర్ ఈస్ ద కే అండ్ ద సెకండ్ లెటర్ వచ్చేటప్పటికి అగైన్ మళ్ళీ ఏసీ ప్లస్ టూ ప్లస్ టూ కే అండ్ ఐ కాంబినేషన్ అంటే ఈ ఫెయిల్ అవుతున్నాయండి కే ఇది ఫెయిల్ అయింది ఈ రెండే ఉన్నాయి మనకి నెంబర్స్ వచ్చేటప్పటికి మల్టిఫికేషన్ టూ టూ సార్ ఫోర్ ఫోర్ టూ సార్ ఎయిట్ ఎయిట్ థర్టీ టూ థర్డ్ ఆప్షన్ ఇస్ అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైవ్ అంటే హార్ట్ అవుట్ కాంబినేషన్ కాబట్టి సో డైరెక్ట్ నెంబర్ అంత అవసరం లేదు ఎంఎన్ఓ కాంబినేషన్ అలాగే జేకేఎల్ కాంబినేషన్ పీక్యూఆర్ కాంబినేషన్ ఎస్టి కాంబినేషన్ నెక్స్ట్ ఏబిసి రావాలండి సో అవుట్ ఇస్ ద ఫిఫ్త్ ఆప్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్పుట్ అవుట్పుట్ సో ఇన్పుట్ చూస్తే ఇక్కడ మనకి చాలా చిన్నది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి ఒక నెంబర్ మాత్రమే ఉంది ఆర్డర్ చూద్దాం ఒకసారి స్టెప్ ఫైవ్ ఇస్ ద లాస్ట్ స్టెప్ అన్నారు కాబట్టి ఫోర్టీన్ ఫస్ట్ స్టాప్లో ఫోర్టీన్ స్టార్టింగ్ ఉంది బిగినింగ్ లాస్ట్ రిమైనింగ్ ఆర్ ఎల్ ఆర్ఎల్జేసి రిమైనింగ్ అన్ని సేమేనండి అంటే డిక్రీజింగ్ ఆర్డర్ లెటర్స్ నెంబర్ మాత్రం ఫస్ట్లో ఉన్నాయి ఒకసారి ఎలా రాస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వన్లో ఫస్ట్ సి కన్సిడర్ చేశారు సి స్టెప్ వన్లో సి తీసుకున్నారండి రిమైనింగ్ అంతా ఆరు ఫోర్టీన్ ఎల్ జే స్టెప్ టూ వచ్చేటప్పటికి సి తర్వాత నెక్స్ట్ జే తీసుకున్నారండి రిమైనింగ్ అన్ని సేమ్ నెక్స్ట్ సి జే ఎల్ నెక్స్ట్ సేమ్ లాస్ట్లో నెంబర్ మాత్రం బిగినింగ్కి వెళ్ళింది అంటే ఫస్ట్ లెటర్స్ అన్ని అప్లై చేసేసుకోవాలి సో ఇది దీన్ని బేస్ చేసుకుని మనకి ఇచ్చిన ఇన్పుట్ ఉంది ఇక్కడే రాసేద్దాం మనం కూడా సో ఇన్పుట్ అని తీసుకుందాం మనం ఇన్పుట్ సో ఇక్కడ ఏమైనా ఇచ్చాడంటే ఎం అండ్ డి కే నైంటీ టూ అండ్ ఎఫ్ సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం ఇక్కడ వాడే లాజిక్లో ఇచ్చింది ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ సి కాబట్టి మనం కూడా స్టెప్ వన్ తీసుకుని ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ డి సో డిని అప్లై చేసుకుని మిగిలినవన్నీ సేమ్ కాబట్టి ఎంకే నైంటీ టూ అండ్ ఎఫ్ ద సెకండ్ స్టెప్ ఈజ్ మళ్ళీ అగైన్ సేమ్ అండి సెకండ్ స్టెప్ డి ప్లేస్ మూవ్ అవ్వాలి కాబట్టి డి ప్లేస్ మూవ్ అయ్యి ఎఫ్ వస్తుంది ఇదిగోండి సి ప్లేస్ మూవ్ అయ్యి జే ఇచ్చినట్టు మనకు ఉన్న వాటిలో ఎఫ్ తీసుకున్నాను సో ఎఫ్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ వన్ మళ్ళీ మనకి ఎం కే అండ్ నైంటీ టూ ఈజ్ ద సేమ్ అండ్ అగైన్ థర్డ్ స్టెప్ డిఎఫ్ తర్వాత మళ్ళీ మనకి కే రావాలి కాబట్టి అగైన్ కే ఎఫ్ డి కే ఎఫ్ డి నెక్స్ట్ మనకి మిగిలింది ఎం అండ్ నైంటీ టూ అండి అండ్ స్టెప్ ఫోర్ చెక్ చేసుకుంటే మళ్ళీ అగైన్ మనకి ఎం వస్తుంది అగైన్ ఎం కేఎఫ్ డి నైంటీ టూ అండ్ ద ఫిఫ్త్ స్టెప్ డైరెక్ట్ నెంబర్ బిగినింగ్ వచ్చేస్తుంది కాబట్టి మిగిలినవన్నీ సేమ్ సో సింపుల్ డైరెక్ట్గా చేసేసుకుని వెళ్ళిపోవచ్చు మనం హౌ మనీ ఎలిమెంట్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇన్పుట్లో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి ఇన్ ద స్టెప్ టూ స్టెప్ టూ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్లో లెఫ్ట్ లెఫ్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే వన్ ఏ కాబట్టి సో ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ ఇలా మనం క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్ గా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటామండి ఓకే అండి ద నెక్స్ట్ వన్ ఇన్ ద స్టెప్ ఫోర్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ స్టెప్ ఫోర్ లో గివెన్ ఇన్పుట్ విచ్ ఎలిమెంట్ ఈస్ ద అపియర్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కే అండ్ నైన్టీ టూ స్టెప్ ఫోర్ లో కేకి నైన్టీ డికి బిట్వీన్ ఉంది ఎఫ్ అండ్ డి కాంబినేషన్ సో ఎఫ్ అండ్ డి కాంబినేషన్ ఆప్షన్ లో ఉన్నది మనకి ఇదిగోండి థర్డ్ ఆప్షన్ డి అండ్ ఎఫ్ సో ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి అగైన్ మనం థర్టీన్ నుంచి చెక్ చేసుకుంటాము రైట్ నెక్స్ట్ థర్టీన్ ఎయిట్ బాక్సెస్ ఎయిట్ బాక్సెస్ స్టాక్ వన్ ఎబో ద అదర్ మోర్ దెన్ ఫోర్ బాక్సెస్ ఆర్ కెప్ట్ ఎబో ఎక్స్ ఎక్స్ పైన మోర్ దెన్ ఫోర్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్స్ తీసుకుందాం మోర్ దెన్ ఫోర్ కాబట్టి అట్లీస్ట్ ఫైవ్ ట్రై చేద్దాం ఇది వన్ బాక్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకున్నాను ఇంకొకటి ఎక్కడ అప్లై చేయాలనేది మనం ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయినాయి ఇక్కడ వరకు ఓకే మోర్ దెన్ ఫోర్ బాక్సెస్ కెప్ట్ ఎబో ద ఎక్స్ అండ్ ద నెక్స్ట్ వన్ బాక్స్ జెడ్ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎక్స్ ఎక్స్కి ఇమీడియట్లీ బీలో జెడ్ ఉండాలన్నారు కాబట్టి ఇంకో బాక్స్ తీసుకున్నానండి సెవెన్ బాక్సెస్ అయినాయి ఇక్కడి వరకు నెక్స్ట్ వన్ ఓన్లీ త్రీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జెడ్ అండ్ వై వన్ టూ త్రీ వదిలేస్తే మనకి వై ఈ ప్లేస్లో అప్లై అవుతుందండి నెక్స్ట్ వన్ మోర్ దెన్ త్రీ బాక్సెస్ బిట్వీన్ వై అండ్ కి వైకి కి బిట్వీన్ మోర్ దెన్ త్రీ బాక్సెస్ అంటే టాప్కి వెళ్ళాం కాబట్టి వన్ టూ త్రీ సో బాటంలోనే మనం ఇంకో బాక్స్ తీసుకుని వీని ఇక్కడ అప్లై చేసుకోవడం సరిపోతుంది సో ఎయిట్ బాక్సెస్ ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ ఓన్లీ టూ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ వి అండ్ టీ వికి టీకి బిట్వీన్ టూ టూ బాక్సెస్ అని ఇలా తీసుకున్నాను బాక్స్ యూ ఈస్ కెప్ట్ వన్ ఆఫ్ ద పొజిషన్ ఎబో డబల్యూ బట్ బిలో ఎస్ ఎస్ యూ డబ్ల్యూ కాంబినేషన్లో ఎస్ యూ డబల్యూ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైరెక్ట్గానండి హౌ మనీ బాక్సెస్ బిట్వీన్ జెడ్ అండ్ డబ్ల్యూ జడ్కి డబ్ల్యూకి బిట్వీన్ ఎన్ని ఉన్నాయంటే టూ బాక్సెస్ కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ఇదంతా మామూలేనండి ఇంకా ఓకేనా ఇది చెక్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ మనకి థర్టీన్ టు ఫిఫ్టీన్ తర్వాత అగ్గాయి సెవెంటీన్ నుంచి స్టార్ట్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ నెక్స్ట్ ఎయిటీన్ సర్కిల్ అరేంజ్మెంట్స్ ఫైవ్ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ద సెంటర్ సో వన్ మార్క్ క్వశ్చన్ ఫైవ్ మెంబర్స్ ఆల్ ఆఫ్ ద ఫేసింగ్ ద సెంటర్ ఫస్ట్ వన్ పీఈస్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఎస్ కి నైబర్ పీ ఇదైనా కన్సిడర్ చేయొచ్చు ఆర్ మనం సెకండ్ ఛాన్స్ తీసుకుంటే ఎస్ కి నైబర్ పి అని ఇట్లాగైనా మూవ్ చేయొచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అంటే ఎస్కి టీకి బిట్వీన్ టూ మెంబర్స్ అంటే ఇట్లా అవుతారండి లేదంటే టాప్కి వెళ్తారు ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అంటే నెక్స్ట్ వన్ ఆర్ టు ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ క్యూ ఇమిడియట్ లెఫ్ట్ ఆర్ అంటే ఈ ప్లేస్లో ఇటు మూవ్ అవుతారండి ఇక్కడైతే కనుక క్యూకి ఇమిడియట్ లెఫ్ట్ ఆర్ కాబట్టి బాటమ్ చూస్తారు నా క్వశ్చన్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు టీ చూస్తే క్యూ అనేది మనకి ఇక్కడైతే ఇమీడియట్లీ కేస్ అండి ఇక్కడైతే ఆల్టర్నేట్ ప్లేస్ అంటే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి ఆన్సర్ ఇస్ ద కాన్ బి డెటర్మైన్ ద నెక్స్ట్ వన్ కోడింగ్ డి కోడింగ్ డైరెక్ట్ గా చెక్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వన్ వాట్ ద కోడ్ ఫర్ ఫాల్ ఫాల్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి వన్ లో ఫాల్ ఉంది అగైన్ టూలో లేదండి త్రీలో ఉంది ఫోర్ లో ఉంది అంటే వన్ త్రీ ఫోర్ కాంబినేషన్ లో ఆన్సర్ కావాలి వన్ త్రీ ఫోర్ కాంబినేషన్ లో మనకి డీబీ అగైన్ డీబీ అగైన్ డీబీ డైరెక్ట్ కనబడుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ద

అండ్ ట్రైనింగ్ వన్ ఫెయిల్ టూ ఫెయిల్ త్రీ ఫెయిల్ ఫోర్ ఫెయిల్ ట్రైనింగ్ ఈజ్ ద లేటెస్ట్ వర్డ్ ట్రైనింగ్ లేటెస్ట్ వర్డ్ కాబట్టి ఆప్షన్లో కూడా మనకి లేటెస్ట్ వర్డ్ ఉండాలి హెచ్ఈ కాంబినేషన్లో ఇది ఫెయిల్ అయిందండి హెచ్ఈ కాంబినేషన్లో టీఎస్ ఆల్రెడీ ఉంది అందుకని ఇది ఫెయిల్ చేసాం అండ్ ద నెక్స్ట్ వన్ మనకి హెచ్ఈ కాంబినేషన్ ఓజే ఓజే కూడా ఎక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ సో ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ ఇస్ ద కోడ్ ఫర్ జీసీ జీసీకి కోడ్ ఏంటని అడుగుతున్నారండి డికోడింగ్ సో జీసీ అనేది మనకి టూలో ఉంది ఎగైన్ ఇక్కడ లేదండి లేదు ఓన్లీ టూలోనే ఉంది కాబట్టి టూనే ఉన్న కాంబినేషన్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోతాం సో ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ ఈజ్ ద బిగ్ అని ఉంది ఇక్కడ టూలో జీసీ బిగ్ అనేది ఎక్కడ రిపీట్ అవట్లేదు కూడా ఆప్షన్ మనకి హెల్ప్ చేస్తుంది చూడండి బిగ్ అని ఆన్సర్ గానీ వెళ్తే బిగ్ ఆర్ డ్రాప్స్ అని అడుగు వాడే చెక్ చేసుకుని వెళ్ళిపోతాడు సో బిగ్ ఆర్ ఏదర్ బిగ్ ఆర్ డ్రాప్స్ ఈ ద ఆన్సర్ అండ్ ద నెక్స్ట్ వన్ ట్వంటీ టూ ఎఫ్ఆర్ఏఎక్స్కి డీకోడింగ్ ఫైండ్ అవుట్ అన్నాడు ఫస్ట్ వన్ ఎఫ్ఆర్ చెక్ చేసుకుందాం ఎఫ్ఆర్ వన్లో ఉంది అగైన్ టూలో ఉంది త్రీలో లేదు కానీ ఫోర్లో ఉంది అంటే వన్ టూ ఫోర్ కాంబినేషన్లో రావాలి వన్ టూ ఫోర్ కాంబినేషన్ సో ఎఫ్ఆర్కి వన్ టూ ఫోర్ కాంబినేషన్ అంటే వన్లో రెయిన్ ఉంది టూలో రెయిన్ ఉంది అండ్ నెక్స్ట్ ఫోర్లో కూడా రెయిన్ ఉంది సో ఎఫ్ఆర్కి వచ్చి రెయిన్ కాంబినేషన్ వస్తుందండి అలాగే నెక్స్ట్ ఏఎక్స్ కాంబినేషన్ వెళ్దాం ఏఎక్స్ వన్లో లేదు అగైన్ టూలో లేదు త్రీలో ఉంది ఏఎక్స్ ఏఎక్స్ త్రీలో ఉంది కాబట్టి త్రీలో ఉన్న కాంబినేషన్ తీసుకుంటే సిగ్నిఫికెంట్ మాత్రమే మనకి ఇక్కడ ఉంది సో అంటే రెయిన్ కాంబినేషన్ చెక్ చేసుకుంటే సిగ్నిఫికెంట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఈజ్ ద ఆన్సర్ అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆఫ్ అండ్ మాన్సూన్ ఫస్ట్ హాఫ్ కి చెక్ చేద్దాం వన్లో లేదు టూలో ఆఫ్ ఉందండి అగైన్ త్రీలో ఉంది టూ అండ్ త్రీ కాంబినేషన్లో మనకి ఆఫ్ ఉంది కాబట్టి టూ అండ్ త్రీ చెక్ చేసుకుంటే మనకి ఇప్పుడు దాకా యూజెడ్ డైరెక్ట్ కనబడుతుంది చూడండి సో ఆఫ్ కి యూజెడ్ కాంబినేషన్ తీసుకున్నాను అండ్ ద నెక్స్ట్ వన్ మన్సూన్కి వెళ్తే వన్లో ఉందండి అగెన్ మనకి ఎక్కడ లేదు వన్లోనే ఉండాలి కాబట్టి ఆన్సర్ మనకి టీఎస్ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు అంటే యూజ్ ద ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద దూ ద నెక్స్ట్ వన్ హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ డిజిట్స్ త్రీ వన్ ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మనం ఎప్పుడు లెటర్స్లో చదువుతూ ఉంటాం ఇప్పుడు నెంబర్స్ చదువుతాం అంతే త్రీ నెక్స్ట్ లెటర్ ఫోర్ ఫైవ్ అంటే నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఫైవ్ మ్యాచ్ అయింది కాబట్టి త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇంకా త్రీ మీద అయిపోయిందండి వన్ మీద వన్ టూ మ్యాచ్ అవుతుంది సారీ వన్ మీద మ్యాచ్ అవ్వదు అందుకే టూ ఇక్కడ ఈ ప్లేస్లో ఉండాలి టూ త్రీ ఫోర్ అని రైట్ సో త్రీ ఫైవ్ నెక్స్ట్ వన్ మీద టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ మ్యాచ్ అవుతుందండి వన్ మీద వన్ సిక్స్ అండ్ దా నెక్స్ట్ వన్ అగైన్ ఫైవ్ మీద సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నో టూ మీద త్రీ ఫోర్ టూ ఫోర్ అండ్ నెక్స్ట్ వన్ ఎయిట్ మీద ఫెయిల్ అవుతుంది ఫోర్ మీద ఫార్వర్డ్ అయిపోయింది కాబట్టి అగైన్ ఆప్షన్ లో మోర్ దెన్ త్రీ ఉంది కాబట్టి మనకి ఇదిగోండి సిక్స్ ఎయిట్ ఆప్షన్లో మోర్ దెన్ త్రీ మనం రెగ్యులర్ రెగ్యులర్గా ఆల్ఫాబెట్స్ మీద లెటర్స్ చదువుతూ ఉంటామండి ఈసారి నెంబర్స్ మీద ఇచ్చారంతే అండ్ ద నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ జే ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఈ జే ద ఫాదర్ ఆఫ్ ఈ ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ డి ద ఓన్లీ సిబ్లింగ్ ఆఫ్ డి ఓన్లీ డాటర్ ఆఫ్ జి

ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్స్ సెకండ్ ఫిఫ్త్ సెవెంత్ అండ్ ఎయిత్ లెటర్స్ మీకు ఎప్పుడు చెప్పేది దీని మీద వర్డ్స్ మీకు కంఫర్టబుల్గా ఉంటేనే చేయండి ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది అయితే పడద్దు సో ఓన్లీ మీనింగ్ఫుల్ వర్డ్స్ క్రియేట్ చేయండి అన్నారు సో ఇక్కడ మనకి సెకండ్ వర్డ్ అంటే సి సెకండ్ లెటర్ ఈజ్ ద సి ఫిఫ్త్ వన్ సో త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ వన్ అంటే ఐ అండ్ ద సెవెంత్ వన్ ఈ అండ్ ద నెక్స్ట్ సెవెంత్ వన్ అండ్ ఎయిత్ వన్ డి సో సిఐ తీసుకుని వర్డ్ క్రియేట్ చేయండి అన్నాడు ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ టైప్ సో ఫస్ట్ వన్ మనకైతే చూడగానే డైస్ అనే వర్డ్ వస్తుందండి డైస్ ఇంకేమైనా వస్తుందా లేదో చెక్ చేసుకుందాం నాకైతే డైస్ కనెక్ట్ అయింది సో వెన్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి థర్డ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ అంటే సిస్ ద ఆన్సర్ అని ఇలా తీసుకోవచ్చు లేదు విపరీతంగా మీ దగ్గర నాలెడ్జ్ ఉంది మోర్ దెన్ వన్ సచ్ వర్డ్ ఇంకా బాగా ఫైండ్ అవుట్ చేస్తాను అనుకుంటే కనుక ఆన్సర్ ఇస్ ద జడ్ ఇలా వర్డ్ మీద మీనింగ్ ఉంటేనే కన్సిడర్ చేయండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సెట్ మీద మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయి డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ సింబల్స్ అన్ని డ్రాప్ చేసి విష్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద ఎయిత్ టు ద రైట్ అండ్ సిక్స్టీన్త్ రైట్ ఎయిత్ రైట్ సిక్స్టీన్త్ రైట్ అంటే ఎయిత్ రైటే కాబట్టి మనకి రైట్ సైడ్ నుంచి సింబల్స్ డ్రాప్ అన్నాడు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈజ్ ద ఆన్సర్ అంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు అండి ద నెక్స్ట్ వన్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంటుంది అంటున్నారు కాబట్టి డైరెక్ట్గా చెక్ చేసుకుని వెళ్తున్నాను ఫస్ట్ పి ఫైవ్ డాలర్ ఇవ్వండి పి ఫైవ్ డాలర్ ఆల్టర్నేట్కి వెళ్ళి డాలర్ వస్తుందండి నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ఇచ్చేవరికి వెళ్ళారు పర్సంటేజ్ మళ్ళీ ఆల్టర్నేట్ అండర్ జీ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ విఆర్ అంటే నేను అనేది ఈ ఈ పెయిర్స్ అన్ని ఆల్టర్నేట్లో ఇలా వెళ్తున్నాను సో ఇది ఒక సెట్ అండి అగైన్ టాప్లో మనం గీసుకున్నవి ఇది ఈ పెయిర్ యాక్చువల్గా మనకి టాప్ నుంచి వస్తే సరిపోతుంది అంటే ఈ ఆల్టర్ సెకండ్ ఆల్టర్నేట్ చూడండి పర్సంటేజ్ సింబల్ అండ్ జీ కి సింబల్కి ఆల్టర్నేట్కి వెళ్ళారు సింబల్ పక్కన ఇమిడియట్లీ జీ మళ్ళీ జీ పక్కన మళ్ళీ అట్ ద రేట్ తీసుకున్నారు ఇమిడియట్లీ అట్ ద రేట్కి ఆల్టర్నేట్ వైకి వెళ్ళి అండ్ వై నుంచి త్రీ తీసుకున్నారు మళ్ళీ అంటే మనం ఇమీడియట్ గా స్టార్ తీసుకుని స్టార్ నుంచి ఆల్టర్నేట్ హెచ్ వెళ్ళి స్టార్ హెచ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ నైన్ సో స్టార్ హెచ్ నైన్ కాంబినేషన్ ఏది ఉంటే అది అంటే ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అండ్ ద నెక్స్ట్ ది ఫాలోయింగ్ విల్ బి ద సెవెంత్ రైట్ అండ్ ఫిఫ్టీన్త్ విష్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద సెవెంత్ రైట్ అండ్ ఫిఫ్టీన్త్ ఎలిమెంట్ రైట్ సెవెంత్ రైట్ ఫిఫ్టీన్త్ రైట్ అంటే డిఫరెన్స్ ఇస్ ద ఎయిత్ రైట్ సో టూ రైట్స్ ఉన్నా మనం టూ లెఫ్ట్స్ ఉన్నా మనం సబ్ట్రాక్షన్ ఏ తీసుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ నుంచి ఎయిట్ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే త్రీ ఈజ్ ద ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ హౌ మనీ సచ్ హౌ మనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ ఆల్ఫాబెట్స్ అంటే లెటర్స్ కాబట్టి లెటర్స్ అని తీసుకుంటున్నానండి అండి హౌ మనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ బిట్వీన్ అంటున్నాడండి సో మనం ప్రెసిడెడ్ ఫాలోడ్ అనుకునే లోపు క్వశ్చన్ మారిపోతుంది హౌ మనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎయిత్ ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ లెఫ్ట్ నుంచి ఎయిత్ అంటే వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ప్లస్ అంటే సెవెన్త్ ఫ్ర ఎలిమెంట్ ఫ్రమ్ ది రైట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే మన ఈ సింబల్ ఈ బిట్వీన్ గ్యాప్ లో ఉన్న లెటర్స్ ఎన్ని అంటున్నాడు అండి ఆల్ఫాబెట్స్ సో వన్ టూ వన్ అగైన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో సెవెన్ అంటే అంటే మోర్ దెన్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ సెకండ్ ఆప్షన్

అండ్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ ఇక్కడ నుంచి అగైన్ లెఫ్ట్ టర్న్ అండ్ ట్వెల్వ్ మీటర్ రీచ్ ట్వెల్వ్ మీటర్స్ కట్టి ఎక్స్ట్రా గీసుకోండి అండ్ రీచ్ ద జి ఓకే అండ్ ద నెక్స్ట్ ఎగైన్ లెఫ్ట్ టర్న్ ఎగైన్ లెఫ్ట్ జి అండ్ టర్న్స్ లెఫ్ట్ ఫ్రమ్ పాయింట్ జీ హీ వాక్స్ డిస్టెన్స్ నైన్ మీటర్స్ అంటే మనం ఎక్సెస్ లైన్ తీసుకోవాలి కట్టి ఎక్సెస్ గీసుకోండి జీ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే నార్త్కి వెళ్తుంది కాబట్టి మనం నైన్ మీటర్స్ కన్సిడర్ చేసుకున్నాం ఓకేనా అంటే ఇది సిక్స్ తీసుకుని ఎక్స్ట్రా లైన్ ని మనం త్రీ కింద తీసుకునే

సో ఫస్ట్ వన్ ఇఫ్ పాయింట్ డబల్యూ ఇఫ్ పాయింట్ డబల్యూ ఈజ్ నైన్ మీటర్స్ సౌత్ ఆఫ్ పాయింట్ జే జే నుంచి సౌత్ కి నైన్ మీటర్స్ డబల్యూ రీచ్ అయ్యాడంటే మనకి ఇలా వెళ్తున్నారు సో డబల్యూ ఇక్కడ డబల్యూ ప్లేస్ అయ్యారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ సో స్ట్రైట్ లైన్ లో ఉంది మనకి ఎఫ్ డబ్ల్యూ జి కాబట్టి ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ జి జీ నుంచి చూస్తే జే మనకి నార్త్ అండ్ వెస్ట్ కాబట్టి నార్త్ వెస్ట్ ఆన్సర్ సో ఆన్సర్ ఇస్ ద ఫిఫ్త్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఇఫ్ పాయింట్ ఎమ్ ఈస్ టు ద నార్త్ ఆఫ్ పాయింట్ ఎఫ్ ఎఫ్ నుంచి ఎఫ్ నుంచి ఎఫ్ ఇదండి ఎఫ్ నుంచి నార్త్ లో ఎం ఉంటే సో ఎక్కడాగాలి అనేది ఇక్కడ చెప్తారు చూడండి సచ్ దట్ ద పాయింట్స్ ఎంజెహెచ్ ఎంజెహెచ్ అంటే ఎక్స్ట్రా అంటే కరెక్ట్గా ఇక్కడ గీసేసుకోండి అంటున్నారు ఎంజెహెచ్ ఇన్ స్ట్రైట్ ఆరిజాంటల్ లైన్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఈ అండ్

అండ్ ద నెక్స్ట్ వన్ నేమ్స్ ఆఫ్ మేల్స్ క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు నేమ్స్ ఆఫ్ మేల్స్ మేల్స్ కేటగిరీ అని చెప్తున్నారు మనం రఫ్ పేపర్ కొంచెం యూజ్ చేసుకున్నామండి ఓకేనా సో ఫస్ట్ మేల్స్ అని చెప్తున్నారు కాబట్టి మనం మేల్స్ ప్లస్ కేటగిరీ కింద తీసుకుంటామంటే ప్లస్ తీసుకున్నాను మేల్స్ వచ్చి మనకి ఎంఎన్ఓపిక్యూ అన్నారు సో ఎంఎన్ ఓ పి అండ్ క్యూ సో వీళ్ళందరూ మేల్స్ అయ్యారు మనకి అండ్ ద నెక్స్ట్ వన్ చిల్డ్రన్స్ నేమ్స్ నేమ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ఏబిసిడిఈ నేమ్స్ ఆఫ్ ఫిమేల్స్ అండ్ నెక్స్ట్ వన్ ఫిమేల్స్ తీసుకుంటే మనం జిహెచ్ఐజేకే జిహెచ్ఐజేకే ఇక్కడ తీసుకోండి నెక్స్ట్ వన్ చిల్డ్రన్స్ అని యాడ్డింగ్ పెట్టుకున్నాం సారీ చిల్డ్రన్స్ అని తీసుకుని ఏబిసిడిఈ అని తీసుకున్నాం సో చిల్డ్రన్స్ ఈజ్ ద ఏబిసిడిఈ ఇది వాడిచ్చింది డేటా సో మేలు ఫిమేల్ కపుల్స్ చేసుకుంటూ ఈచ్ కపుల్ కి ఒక చిల్డ్రన్స్ అప్లై చేసుకుంటూ వెళ్దాం అండి డేటా ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం సో ఏజెస్ వచ్చి త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ ఓకే త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ అండ్ నైన్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సో ఇక్కడ కూడా ఏజెస్ నాట్ రెస్పెక్ట్వ్లీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ నైన్ సో ఫైవ్ నెంబర్స్ సో ఇది పజిల్ అండి ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ఎమ్స్ చైల్డ్ నేమ్ ఆఫ్ ఎమ్స్ చైల్డ్ ఈజ్ నాట్ సిఆర్ఈ ఎమ్ అంటే మేల్ కేటగిరీ కాబట్టి ఫస్ట్ కపుల్ తీసుకుంటున్నానండి ఎం ఇక్కడ తీసుకుందాం మనం ఫస్ట్ వన్ ఎం మేల్ ఈ మ్యారేజ్ ఒక కపుల్ ఇక్కడ కండిషన్ చెప్తున్నారు నేమ్ ఆఫ్ ఎంస్ చైల్డ్ ఈజ్ నాట్ సిఆర్ఇ సో ఎంకి వచ్చే చిల్డ్రన్స్ సి కానీ ఈ కానీ ఎవరు అంటున్నారు కాబట్టి మనకి కంప్లీట్గా రఫ్ పేపర్ డేటా కావాల్సి వస్తుందండి ఓకేనా కంప్లీట్గా రఫ్ పేపర్ తీసుకుని చేయడం జరుగుతుంది మనం సో ఫస్ట్ ఇక్కడ పాయింట్ తీసుకుందాం ఎం అనే ఎమ్కి సిఈ వాళ్ళు చిల్డ్రన్స్ కాదు అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ఈజ్ నాట్ ఎల్డెస్ట్ నాట్ యంగెస్ట్ అలాగే ఎమ్కి యంగెస్ట్ కాదు ఓల్డెస్ట్ అంటే త్రీ నైన్ ఏజ్ కూడా కన్సిడర్ చేయకూడదు సో ఎమ్ అనే పాయింట్కి వచ్చి చిల్డ్రన్స్ సిఈలో అవరు అలాగే ఎమ్కి వచ్చే చిల్డ్రన్ కి త్రీ అండ్ నైన్ ఏజెస్ కూడా అవరు అండ్ ద నెక్స్ట్ వన్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఏజెస్ ఆఫ్ ఐ ఏజెస్ ఆఫ్ ఐ చైల్డ్ ఈజ్ సిక్స్ ఇయర్స్ ఐ ఇప్పుడు మనకి ఎంఐ పంక డెలిమినేట్ చేస్తాను ఐ తీసుకున్నాను ఐకి వచ్చే అతను సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అంటున్నాడు అండి సో ఇంకో మనకి ఇంకో పేరు తీసుకుంటున్నాను ఐ ఫిమేల్ కాబట్టి మేల్ కావాలి ఇక్కడ సో ఐ ఫిమేల్ వీళ్ళ హస్బెండ్ రావాలి ఇక్కడ వచ్చే అతనికి మాత్రం ఖచ్చితంగా సిక్స్ ఇయర్స్ అయి ఉండాలి అంటున్నాడు వీళ్ళ ఏజ్ మనకి సిక్స్ ఇయర్స్ కన్సిడర్ చేయాలంటున్నారు అండ్ ద నెక్స్ట్ ఏజెస్ ఆఫ్ చైల్డ్ సిక్స్ ఇయర్స్ అండ్ ఆర్ హస్బెండ్ ఈజ్ వన్ ఎమోంగ్ ఎన్ ఓ అండ్ క్యూ సో వచ్చే హస్బెండ్ ఎలా ఉంటారు అంటే ఎవరెవరు అవ్వచ్చు అంటే మేబీ ఏదర్ ఎన్ ఓ ఆర్ క్యూ వీళ్ళలో ఎవరో ఒకళ్ళు అవుతారు అని చెప్తున్నారండి సో కాబట్టి మనం అందుకని ఐని సపరేట్గా గా కన్సిడర్ చేసాం ఎమ్మెకి మ్యాచ్ అంటే ఇక్కడికి టూ కపుల్స్ అయ్యారు మనకి అండ్ నెక్స్ట్ వన్ ఏజ్ ఆఫ్ డి ఈజ్ త్రీ ఇయర్స్ బట్ షీఈ్ నాట్ చైల్డ్ ఆఫ్ ఓ సో డి ఏజ్ వచ్చి త్రీ ఇయర్స్ అని క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ తీసుకున్నాను డి వచ్చి త్రీ ఇయర్స్ ఏజ్ ఆఫ్ డి ఈజ్ త్రీ ఇయర్స్ బట్ షీఈ్ నాట్ చైల్డ్ ఆఫ్ ఓ మనకి ఇక్కడ ఓ అనే పాయింట్ రాలేదు కాబట్టి తర్వాత అప్లై చేసుకుందాం ఓ వచ్చినప్పుడు మాత్రం ఓకి డి కన్సిడర్ చేయమాకండి ఓకేనా ఇది కూడా రఫే నెక్స్ట్ వన్ ఏజ్ ఈజ్ మల్టిప్లైస్ ఆఫ్ త్రీ బట్ షీఈ్ నాట్ చైల్డ్ ఆఫ్ ఎం అండ్ జి ఎంకి కానీ జికి కానీ కాదు అంటున్నారు ఓకేనా అంటే ఎమ్మకి ఇక్కడ తీసుకోవద్దు ఏసీ ఏజ్ మల్టీప్లైస్ ఆఫ్ త్రీ అంటే మనకి ఉన్నది త్రీతో మల్టీప్లై అయితే సిక్స్ కానీ నైన్ కానీ అంతే కదా ఏసీ ఏజ్ త్రీతో మల్టీప్లై అయ్యేది సిక్స్ కానీ నైన్ కానీ త్రీ కానీ కూడా రావచ్చు త్రీతో మల్టీప్లై అవుతుంది కాబట్టి మల్టీప్లైస్ ఆఫ్ త్రీస్ కాబట్టి సిక్స్ నైన్ ఎక్కువ యూస్ చేసుకున్నాం ఇక్కడ రావకూడదు అని చెప్తున్నారండి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ సిక్స్ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేద్దాం లేదంటే అరేస్ట్ చేసి నైన్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు పాజిబిలిటీ ఛాన్స్ ఇక్కడ అప్లై చేసి తీసుకున్నాను అంటే ఎక్కువ హోల్డ్లో రఫ్ పేపర్ రాయడం కుదరక ఇక్కడ అప్లై చేసుకుంటాను అండ్ బట్ షీఈ్ నాట్ చైల్డ్ ఆఫ్ ఎం అండ్ జీ ఎంకి కాదు అలాగే జీకి కాదు అన్నారు కాబట్టి జీని కూడా కన్సిడర్ చేసి ఇంకో కపుల్స్ రాద్దాం అగైన్ జీని తీసుకుందాం ఇప్పుడు మనం జీ అనేది ఫిమేల్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ మనకి ఒక మేల్ రావాలి అగైన్ జీ ఫిమేల్ వీళ్ళకొక చైల్డ్ ఓకేనా ఇక్కడికి త్రీ కపుల్స్ అయ్యారండి మనకి అండ్ ద నెక్స్ట్ వన్ హెచ్ హస్బెండ్స్ హెచ్ హస్బెండ్స్ ఈజ్ ద ఓ ఇది హెచ్ హస్బెండ్స్ ఈజ్ ఓ ఆర్ క్యూ ఇది కూడా ఆబ్లిక్ అండి హెచ్ హస్బెండ్ హెచ్ హస్బెండ్ వాళ్ళు ఓ అయినా అవ్వచ్చు క్యూ అయినా అవ్వచ్చు అండి సో ఓ క్యూ కాంబినేషన్లో హెచ్ రావాలి అంటున్నారు ఇక్కడ మనకు ఒక చిన్న పజిల్ అంటే లైన్స్ ఇలాగే ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి జీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఓ అన్నారు ఈ పాయింట్ చూడండి సో ఇదైతే రఫ్ పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి అంత టైం ఇక్కడ రఫ్ పేపర్ ఛాన్స్ లేదు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ గా ఈ పాయింట్ తర్వాత ఇక్కడ టచ్ చేశాను అంతే హెచ్ హస్బెండ్ ఈజ్ అ ఓ క్యూ అని కానీ లాస్ట్ లో ద వైఫ్ ఆఫ్ ఓ అన్నారు చూసారు ఆల్రెడీ జీ ఇక్కడ ఉంది కాబట్టి ఓ ఇక్కడ తీసేసుకోవాలి సో ఓ మేల్ అయిపోయారు సో కంప్లీట్ ఫ్యామిలీ ఇక్కడ ఒక చోట వచ్చారు మనకి జి అండ్ ఓ వై జీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఓ ఇప్పుడు హెచ్ హస్బెండ్ క్యూ అంటే క్యూ కూడా అయిపోయింది కాబట్టి క్యూ అండ్ హెచ్ కపుల్స్ అవుతారు ఫోర్త్ కపుల్ సో క్యూ అండ్ హెచ్ క్యూ అండ్ హెచ్

नैक्स्ट पॉइंट कैक्स्ट वनजे चाइव इज के चल फाइव इ चल मन की నెక్స్ట్ వన్ ఏజ్ ఆఫ్ కేస్ చైల్డ్ ఈస్ ఫైవ్ ఇయర్స్ బట్ ద నేమ్ ఆఫ్ చైల్డ్ ఈజ్ నాట్ ఈ సో కేకి రావాలి అలాగే మనకి లో మిగిలిపోయింది పి కాబట్టి పీకే కే కాంబినేషన్ తీసేసుకుంటే సరిపోతుందండి అంతే కదా ఇప్పుడు పీ కే కాంబినేషన్ తీసుకుంటే ఇంకో ఫ్యామిలీ వస్తుంది పీ అండ్ కే వీళ్ళకొచ్చే చిల్డ్రన్ మనకి ఫైవ్ ఇయర్స్ అంటున్నాడు వీళ్ళకి వచ్చే చిల్డ్రన్స్ ఫైవ్ ఇయర్స్ సో పి అయిపోయింది కే కూడా ఎంటర్ అయిపోయారు ఇప్పుడు మనకి మిగిలిపోయిన చూడండి ఐ అయిపోయింది జీహెచ్కే అయిపోయింది అంటే మిగిలిపోయింది ఎవరు జే జేని తీసుకుని వెళ్ళి ఈ ప్లేస్లో అప్లై చేసేయండి డైరెక్ట్గా కపుల్స్ అయితే ప్లేస్ అయిపోతారు అంటే మనం డేటా చదువుతున్నప్పుడే కపుల్స్ సెట్ అయిపోతూ ఉంటారు చిల్డ్రన్స్ అనేది నెక్స్ట్ కేటగిరీలో తీసుకుంటాం మనం ఇది ఫస్ట్ అండి కపుల్స్ అరేంజ్మెంట్స్ అనేది ఫస్ట్ పాసిబుల్ నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేసుకుంటే డిని టచ్ చేస్తున్నా డి అనేది మనకి ఏం కాదు త్రీ డి అనేది త్రీ మరి ఎమ్మకి సంబంధించిన చిల్డ్రన్ మనకి యంగెస్ట్ కాదు అన్నప్పుడు డిని ఇక్కడ ప్లేస్ చేయలేండి నేను అవునా కదా అలాగే ఓ ఉన్న చోట కూడా డీని ప్లేస్ చేయాలి అంటే డి ఈ చోట ఇక్కడ ఎమ్మ దగ్గర ఫెయిల్ అవుతుంది ఓ దగ్గర డి ఫెయిల్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఏ ఫిక్స్ చేశాను డి త్రీ అన్నప్పుడు ఇది ఫైవ్ కదండి అంటే క్యూహెచ్కి వచ్చేటప్పటికి జెండర్ డి ఇక్కడ వస్తాడు అంటే చిల్డ్రన్ క్యూహెచ్ యొక్క చిల్డ్రన్ వచ్చి డి డి మీద ఒక క్లూ మనకి ఇక్కడ వస్తుంది అండ్ ద నెక్స్ట్ మనకి ఎం అనే వాళ్ళు సిఈ కాంబినేషన్లో ఉండరు అని చెప్తున్నారు అలాగే ఇంకా నెక్స్ట్ పాయింట్ కూడా చెప్తున్నారు చూడండి ఏజ్ ఆఫ్ కే చైల్డ్ ఈజ్ ఫైవ్ ఇయర్స్ కే చైల్డ్ ఫైవ్ ఇయర్స్ అయితే అక్కడ వాళ్ళు బిఈలు కాదు అంటున్నారు నాట్ చిల్డ్రన్స్ ఆఫ్ బి అండ్ ఈ అంటే పీకే కాంబినేషన్లో కూడా మనకి బి అండ్ ఈ ఉండకూడదు అంటున్నారు అలాగే ఎంకే జే కూడా మనకి సిఈలు ఉండకూడదు అంటున్నారు ఇక్కడ కామన్ లెటర్ ఎవరండి ఈ అంటే ఎంఏ చిల్డ్రన్ ఈ కాదు అలాగే అగైన్ పి చిల్డ్రన్ ఈ కాదు అంటే మనం ఈ ఎక్కడ తీసుకోవచ్చు ఓ జీ కాంబినేషన్లో ఈ తీసుకోవచ్చా లేదా ఇక్కడ ఈ తీసుకున్నాను అండి ఓకేనా అలాగే మనకి ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ కూడా ఓల్డెస్ట్ నెంబర్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఫిక్స్ అయిపోయిందండి అంటే డి వచ్చి త్రీ ఇయర్స్ ఫిక్స్ అయిపోయింది ఏ వచ్చి సిక్స్ ఇయర్స్ డి వచ్చి త్రీ ఇయర్స్ ఇక్కడ ఈ నైన్ ఇయర్స్ ఎందుకు నైన్ ఇయర్స్ కన్సిడర్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎం ఫ్యామిలీకి నైన్ ఇయర్స్ ఉండకూడదు కాబట్టి చెయ్యడు సో ఇక్కడ మనకి అయిపోయింది ఇంకా పజిల్ మొత్తం కంప్లీట్గా ఈ అయిపోయింది ఇక్కడ సి ఉండకూడదు కాబట్టి సి ఈజ్ ద ఫైవ్ ఇయర్స్లో ప్లేస్ చేసుకోండి ద రిమైనింగ్ లెటర్ ఏదైతే మిగిలిపోయిందో బిని ఇక్కడ తీసుకొని ద రిమైనింగ్ ఏజ్ ఈజ్ ద ఫోర్ ఆ ఫోర్ ఇక్కడ అప్లై చేసుకోండి సార్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి పజిల్ ఉన్నది ఫోర్ లైన్సే కానీ లాజిక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు నేను ఫస్ట్ కపుల్స్ని అరేంజ్ చేశాను ఆ తర్వాత ఏజెస్ చిల్డ్రన్స్ని కన్సిడర్ చేసుకుంటూ వచ్చానండి ఓకేనా ఇలా ఇంకోసారి చెక్ చేసుకోండి నెంబర్ సిరీస్కి వెళ్ళాలి నెక్స్ట్ నెంబర్ సిరీస్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ అం సిక్స్టీ వన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ వన్ నెంబర్ సిరీస్ సో ఫస్ట్ వన్ 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 సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫైన్ ద నెక్స్ట్ నంబర్ అంటే డిఫరెన్స్ సిరీస్ ఏ కాబట్టి సెవెన్ థర్టీన్ సెవెన్ థర్టీన్ డిఫరెన్స్ ఇస్ ద సిక్స్ నెక్స్ట్ వన్ ట్వల్వ్ నెక్స్ట్ ద నెక్స్ట్ నంబర్ అంటే ఇది సిక్స్ ఇది ట్వెల్వ్ అంటే నెక్స్ట్ టెన్ మనకి తెలియదు ఇదేమో మళ్ళీ నెక్స్ట్ ఫార్టీ టూకి వెళ్తుందండి సిక్స్ ట్వెల్వ్ ఫార్టీ టూ అంటే నెంబర్ గెస్ చేయడం కొంచెం లేట్ అయితే బట్ లాజిక్ ఈజ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అండి అంటే టూ స్క్వేర్ ప్లస్ టూ అగైన్ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ నెక్స్ట్ వన్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ కాబట్టి ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ అగైన్ మనకి ఎక్కడ వచ్చేది థర్టీ ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఓకేనా ఇది లాజిక్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ లాజిక్లో డిఫరెన్స్ వాల్యూ ఉంటుంది నెక్స్ట్ వన్ డైరెక్ట్ క్వశ్చన్ థర్టీన్ ఇంటూ త్రీ థర్టీ నైన్ నెక్స్ట్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ నెక్స్ట్ వన్ ఇంటూ సెవెన్ సో డైరెక్ట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ ఇస్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ డైరెక్ట్ లాజిక్ ద నెక్స్ట్ పాయింట్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కన్వే చేయలేకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్గా ఇంటూ టూ అని కన్వే చేయొచ్చు ఇంటూ టూ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ అని ఇలా వెళ్ళొచ్చు అంటే ఇలా కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది సెవెన్ ఇంటూ వన్ ఏ కదండి సెవెన్ నెక్స్ట్ వచ్చేది ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ సో డైరెక్ట్గా ఇలా చేసేసుకోవచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ వన్ ఎయిటీ సెవెన్ ఫైన్ ద నెక్స్ట్ నెంబర్ అంటే స్టార్టింగ్ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్దాం వన్ నైన్టీ అండ్ వన్ ఎయిటీ వన్ డిఫరెన్స్ ఈజ్ మైనస్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్లస్ సిక్స్టీన్ మైనస్ నైన్ ప్లస్ సిక్స్టీన్ అయితే మళ్ళీ అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడ చెక్ చేసుకుంటే వన్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్ ఎయిటీ సిక్స్ అండ్ అగైన్ ప్లస్ టూ స్క్వేర్ డిఫరెన్స్ వాల్యూ స్క్వేర్స్ అండ్ ద నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ డిఫరెన్స్ ఈజ్ ద ట్వంటీ త్రీ అగైన్ డిఫరెన్స్ ఈజ్ ద ఫార్టీ సిక్స్ డిఫరెన్స్ ఈజ్ ద సిక్స్టీ నైన్ సో ట్వంటీ త్రీ టేబుల్ ఈచ్ టైమ్ ట్వంటీ త్రీ ఏదైనా ఒకటే నైంటీ టూ నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ వన్ వన్ ఫైవ్ యాడ్ చేసుకుంటే మనకి ఫోర్ ట్వల్ సార్ ఓకే అండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ